గుడ్ మార్నింగ్ కరెంట్ అఫైర్స్ వైజాగ్ టెకా బుక్ స్వాగతం అండి. టుడే సెషన్ స్టార్ట్ చేసే ముందు మన ఫ్రెండ్స్ అండ్ బ్రదర్స్ కొంతమంది అడిగారండి కామెంట్ ద్వారా, అంటే టాపిక్ వైజ్ చెప్పండి అని చెప్పి. మీరు కరెంట్ అఫైర్స్ టాపిక్ వైజ్ చెప్పండి, కొద్దిగా అంటే కొద్దిగా ఆబ్జెక్టివ్ టైప్లో వద్దు అని చెప్పి గుర్తించుకోవడం వీలవట్లేదు అని చెప్పారండి. కానీ మేము డెఫినెట్గా ట్రై చేస్తాము, ప్రతిదీ మేము ట్రై చేస్తామండి. కానీ ఇమీడియట్గా అయితే కాదు, కొన్ని రోజులు పడుతుంది అని టైము. మేము ఇదే ఫార్మాట్ ఫాలో అవుతున్నాం ప్రజెంటు. సో ఈ రోజు నుంచి ఏంటంటే కొత్తగా యాడ్ చేసిన టాపిక్ ఏంటంటే స్టేట్ అండి. అంటే డైలీ ఒక స్టేట్, మన ఇండియన్ స్టేట్స్ 29 ఉన్నాయి కదండి, మనం 29 డేస్లో ఒక్కొక్క స్టేట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి ఈరోజు. అదండి కొత్త టాపిక్, అంటే టాపిక్ చెప్పన్నారు కాబట్టి ఒక టాపిక్ యాడ్ చేశానంటే ఈరోజు నుంచి స్టేట్ కూడా మీకు ఇంక్లూడ్ అవుతుందండి. మామూలుగా స్టేట్ గురించి క్యాపిటల్ గురించి చెప్తున్నాం, కానీ స్టేట్ ఫుల్ ఇన్ఫర్మేషన్ చెప్తామండి ఈరోజు. సో క్లాస్ స్టార్ట్ చేద్దామండి. టుడే కరెంట్ అఫైర్స్ 21 మే. సో బిఫోర్ స్టార్ట్ చేసే ముందు మా ఛానల్ని వైజాగ్ టెక్అప్ని ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు, మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి, అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయమని చెప్పండి. సో దట్ మనం ఏంటంటే మనం ఏదైనా సరే వీడియో అప్లోడ్ చేయగానే మన అప్లోడ్ మీకు డైరెక్ట్గా మెయిల్కి వస్తుందండి. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, మన వైజాగ్ టెక్అప్ని విస్తరించండి, అంటే ఐ మీన్ చెప్పండి ఎవరికైనా సరే, ఫ్రెండ్స్కి అండి. క్లాస్ స్టార్ట్ చేద్దామండి సోది లేకుండా. 21 మే 2018. ఫస్ట్ క్వశ్చన్, హజారీబాగ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఇస్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? హజారీబాగ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది ఏ స్టేట్లో లొకేట్ చేయబడింది అంటే జార్ఖండ్ స్టేట్ అండి. జార్ఖండ్లో లొకేట్ చేయబడింది. హజారీబాగ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఇస్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? జార్ఖండ్. సెకండ్ క్వశ్చన్, వేర్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్? హెడ్ క్వార్టర్స్ ఎక్కడ పెడుతున్నానండి? హెడ్ క్వార్టర్స్ దేనిది? యుఎన్ఓ, యుఎన్, యునైటెడ్ నేషన్, న్యూయార్క్ యుఎస్ఏ. వేర్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్ మీన్ న్యూయార్క్ యుఎస్ఏ అండి. వన్స్ ద నేషనల్ పార్క్ ఇస్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్ అండి? వన్స్ ద నేషనల్ పార్క్ అనేది ఏ స్టేట్లో లొకేట్ చేయబడింది? గుజరాత్, గుజరాత్లో లొకేట్ చేయబడిందండి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ సూరినేమ్? సూరినేమ్ అనేది కంట్రీ అండి, దాని తర్వాత క్యాపిటల్ అడుగుతున్నాడు. సో పరమారిబో. సూరినేమ్ అనేది ఒక కంట్రీ అండి, దాని తర్వాత క్యాపిటల్ పరమారిబో. మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే కరెన్సీ తెలుసుకోండి, క్యాపిటల్ కంట్రీ, క్యాపిటల్ కరెన్సీ. సో దీని తాలూకా సూరినేమ్ అనే కంట్రీ తాలూకా కరెన్సీ మీరు తెలుసుకోండి గూగుల్లో సెర్చ్ చేసి. నెక్స్ట్, విచ్ డే ఈజ్ అబ్జర్వ్డ్ యాజ్ ద వరల్డ్ ఆటిజం అవేర్నెస్ డే? వరల్డ్ ఆటిజం అవేర్నెస్ డేగా ఎప్పుడు మనం అబ్జర్వ్ అంటే సెలబ్రేట్ చేసుకుంటాం లేదా అబ్జర్వ్ అయింది అని అడుగుతున్నారండి. సో దాన్ని 2 ఏప్రిల్ అండి. 2 ఏప్రిల్ వచ్చింది కాబట్టి ఆ ఏప్రిల్లో ఇంకేదైనా సరే మెయిన్ ఇంపార్టెంట్గా వస్తే దాన్ని కూడా గుర్తు చేసుకోండి మ్యాచింగ్. నెక్స్ట్, అనిల్ కుమార్ ఇహా యాజ్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ సిఎండి అండి ఆఫ్ ద కోల్ ఇండియా లిమిటెడ్. కోల్ ఇండియా లిమిటెడ్కి అనిల్ కుమార్ గారు అపాయింట్ అయ్యారండి సిఎండిగా, చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్. సో చెప్పాను కదండి ఆల్రెడీ ఒక స్టేట్ గురించి అండి. ఈరోజు మనం కేరళ స్టేట్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో కేరళ స్టేట్ గురించి ఫుల్ డీటెయిల్స్ అండి ఈరోజు మీకు వస్తాను చూడండి. స్టేట్హుడ్ ఎప్పుడు ఇది స్థాపించబడిందంటే 1 నవంబర్ 1956 అండి, అంటే ఆవిర్భావ దినోత్సవం అంటారు కదండి మన ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావ దినోత్సవం, అదేవిధంగా కేరళ ఆవిర్భావ దినోత్సవం అనమాట. సో దాని తాలూకా 1 నవంబర్ 1956 అండి. మ్యాక్సిమం అయితే స్టేట్స్ అన్నీ అప్పుడే అయ్యాయండి, మ్యాక్సిమం స్టేట్స్ 1 నవంబర్ 1956 1950 ఆ విధంగా 1 నవంబర్ అయ్యాయండి మ్యాక్సిమం. సో క్యాపిటల్ తిరువనంతపురం, క్యాపిటల్ ఏమొచ్చి తిరువనంతపురం. చీఫ్ మినిస్టర్ పినరాయి విజయన్, చీఫ్ మినిస్టర్ పినరాయి విజయన్. గవర్నర్ పి సదాశివం. డిస్ట్రిక్ట్స్ ఏమొచ్చండి 14 అండి డిస్ట్రిక్ట్స్, అంటే మన ఆంధ్రప్రదేశ్ కంటే ఇది పెద్ద స్టేట్ అండి. అంటే డిస్టిక్లో పోల్చుకుంటే మనం 13 ఉన్నాయి, మనకి ఎక్కువ డిస్టిక్లు ఉన్నాయి, దీనికి 14 ఉన్నాయి. సో లార్జెస్ట్ సిటీ తిరువనంతపురం, లార్జెస్ట్ సిటీ ఏంటంటే తిరువనంతపురం. ఆఫీషియల్ లాంగ్వేజెస్ మలయాళం, మలయాళం అనేది ఆఫీషియల్ లాంగ్వేజ్ అండి. మన బార్డర్ ఎన్ని, మన ఇండియన్ స్టేట్స్ ఎన్ని బార్డర్స్ షేర్ చేస్తుందంటే కర్ణాటక తమిళనాడు అండి, రెండు స్టేట్లు బార్డర్ షేర్ చేస్తుందండి. లోక్సభ సీట్లు ఎన్ని ఉన్నాయి? 20 ఉన్నాయి, రాజ్యసభ 9. నెక్స్ట్ అండి, డ్యాన్స్కి వచ్చేటప్పటికి కథక్కలి. మనం ప్రతిదీ నార్త్ ఇండియాలో ఏమొస్తుంది అవన్నీ డిస్కస్ చేద్దామండి. నార్త్ ఇండియాలో కథక్ వస్తుంది అనమాట, తమిళనాడులో భరతనాట్యం, భరతనాట్యం ఏమొచ్చి తమిళనాడు, మన ఆంధ్రప్రదేశ్ ఏమొచ్చి కూచిపూడి అనమాట.
ఆ విధంగా వచ్చేటప్పుడు డాన్సులు గురించి వచ్చేటప్పుడు డాన్సులు చెప్పాలి. మీరు ఆ విధంగా మ్యాచింగ్ చేసుకుని చదువుకోవాలి మెజ్జింగ్తో. నెక్స్ట్ అండి, శ్రీ పద్మనాభ స్వామి టెంపుల్ ఎక్కడుందని మనం ఒకసారి క్వశ్చన్ రూపంలో అడిగాం, కానీ ఇప్పుడు స్టేట్ గురించి చెప్తున్నాం కాబట్టి శ్రీ పద్మనాభ స్వామి టెంపుల్ కేరళలో ఉందండి. నెక్స్ట్ శబరిమల శ్రీ అయ్యప్ప టెంపుల్ కూడా అక్కడే ఉందండి. నెక్స్ట్ డ్యాముల్లోకి వచ్చేటప్పటికి ఇడుక్కి డ్యామ్ అనేది ఎక్కడుందంటే పెరియార్ రివర్ మీద ఉందండి. పెరియార్ మనం రివర్ నేమ్ చూడగానే అది ఎక్కడుందని కూడా ఈజీగా చెప్పొచ్చండి, కేరళ వర్డ్స్ మనకు అర్థమవుతాయి. సో ముల్లా పెరియార్ డ్యామ్ ఎక్కడుందంటే పెరియార్ రివర్ మీద ఉందండి. సేమ్ ఇడుక్కి డ్యామ్ అండ్ ముల్లా పెరియార్ డ్యామ్ రెండు పెరియార్ రివర్ మీద ఉన్నాయండి. నెక్స్ట్ నెయ్యార్ డ్యామ్ అనేది నెయ్యార్ రివర్ పైన ఉందండి. సో ఇది పెద్దగా కన్ఫ్యూజన్ అని పెట్టి అనమాట మనకి. అన్నాముడి షోలా నేషనల్ పార్క్, ఎరవకులం నేషనల్ పార్క్, మత్తికెట్టన్ షోలా నేషనల్ పార్క్, పాపడం షోలా నేషనల్ పార్క్, పెరియార్ నేషనల్ పార్క్, సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్. మీరు అక్కడ గుర్తించండి షోలా, SHOLA షోలా, అన్నాయముడి షోలా, నెక్స్ట్ మత్తికెట్టన్ షోలా, నెక్స్ట్ పంపడం షోలా నేషనల్ పార్క్. అంటే షోలా అనే వర్డ్ వస్తే అది కేరళలో ఉంది అని చెప్పి మీరు ట్రిక్గా గుర్తించుకోండి. సో నేషనల్ పార్క్ వచ్చేటప్పుడు నెక్స్ట్ వన్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, చిన్నార్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, పెప్పారా వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఇడుక్కి వైల్డ్ లైఫ్ శాంక్చురీ, వ్యాండ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, నెయ్యార్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఆరాలం వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఇవ్వండి స్టేట్ గురించి. ఇదండి కేరళ గురించి ఒక యాప్ కూడా వాళ్ళు అనౌన్స్ చేశారండి, ఎం కేరళం యాప్ అని చెప్పి. అంటే ఇప్పుడు మన తెలంగాణలో ఎలాగంటే ఇప్పుడు పోలీస్ సెక్యూరిటీ గురించి సర్టిఫికెట్ల గురించి మనం ఒక యాప్ రిలీజ్ చేశారండి, అదేవిధంగా ఏంటంటే ఇది ఎం కేరళం అంటే కేరళ గురించి వచ్చింది కాబట్టి చెప్తున్నానండి, నేను వర్బల్గా చెప్తున్నాను ఇక్కడ, ఎంటర్ చేయలేదు నేను. ఎం కేరళం యాప్ అండి, ఒకవేళ అడిగినట్లయితే గుర్తుంచుకోండి ఎం కేరళం యాప్ అంటే అన్ని గవర్నమెంట్ సేవలన్నీ దాని ద్వారా మనం అప్లై చేసుకోవచ్చండి ఆ స్టేట్లో. సో కేరళ గురించి ఇదండి ఇన్ఫర్మేషను. నెక్స్ట్ అండి వెంబనాడ్ లేక్ కూడా ఉందండి. వెంబనాడ్ లేక్ ఇట్ ఈస్ ద సెకండ్ లార్జెస్ట్ లాగూన్ ఇన్ ఇండియా. వెంబనాడ్ లేక్ అండి, ఇట్ ఈస్ సెకండ్ లార్జెస్ట్ లాగూన్ ఇన్ ఇండియా అండ్ లాంగెస్ట్ లేక్ అండి. ఇది చాలా పెద్ద లేక్ అండి, అంటే పొడవైన లేక్ అండి. అంటే కేరళలో లెంత్ 96.5 కిలోమీటర్స్ అండి, 96.5 కిలోమీటర్స్, అది గుర్తుంచుకోండి. వెంబనాడ్ లేక్ ఇట్ ఈస్ ద సెకండ్ లార్జెస్ట్ లాగూన్ ఇన్ ఇండియా అండ్ లాంగెస్ట్ లేక్ కిలోమీటర్లో వచ్చి 96.5 కిలోమీటర్ అండి. నెక్స్ట్ పాయింట్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ద డిఫెన్స్ సుభాష్ రామారావు భామ్రే, యూనియన్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్ ఫర్ ద డిఫెన్స్ సుభాష్ రామారావు భామ్రే అండి, ఈజ్ ఆన్ ఏ 3-day visit టు నౌరు అండి. అంటే నౌరు అనే కంట్రీకి వెళ్తున్నారండి 3-day visit అండి. అంటే క్వశ్చన్ ఏ విధంగా ఫ్రేమ్ చేసుకోవచ్చు అంటే ఈ యూనియన్ డిఫెన్స్ మినిస్టర్ ఎవరైనా అడగవచ్చండి ఎన్ని రోజులు క్యాంపెయిన్ వెళ్తున్నారు, ఎన్ని రోజులు అని అడగపోవచ్చు, ఏ కంట్రీకి విజిట్ చేయడానికి వెళ్తున్నారండి 3-day program. అంటే మన కంట్రీ ఏంటంటే నౌరు అండి, నౌరు. సో యూనియన్ మినిస్టర్ ఎవరు డిఫెన్స్కి అంటే సుభాష్ రామారావు భామ్రే, అది గుర్తుంచుకోండి ఎగ్జాక్ట్గా. నెక్స్ట్ ఇప్పుడు మరి యూనియన్ డిఫెన్స్ మినిస్టర్ వచ్చింది కాబట్టి మనం ఇప్పుడు రియల్ డిఫెన్స్ మినిస్టర్ ఎవరండి, మన డిఫెన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ అండి. ఆవిడ కూడా ఈయన ఏంటంటే యూనియన్ మినిస్టర్ ఫర్ ద స్టేట్ అండి, రాష్ట్రం అనమాట. ఒకసారి చెప్పండి మీకు గుర్తుందా, ఇండిపెండెంట్ ఛార్జ్ అనేది సపరేట్ అనమాట. ఇండిపెండెంట్ ఛార్జ్ అంటే దానిపైన బాస్ ఇంకెవరు ఉండరండి, కానీ యూనియన్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్, స్టేట్ అంటే మటుకు వీళ్ళ పైన బాస్ ఎవరుంటారంటే ఇప్పుడు నిర్మలా సీతారామన్ అండి వీళ్ళ బాస్. సుభాష్ రామారావు భామ్రే గారు బాస్ ఎవరంటే ఇప్పుడు వాళ్ళ తాలూకు ఈయన స్టేట్ కాబట్టి వాళ్ళు సెంట్రల్ లెవెల్ అండి, యూనియన్ మినిస్టర్ ఇండిపెండెంట్ ఛార్జ్ నిర్మలా సీతారామన్, అది గుర్తుంచుకోండి. నిర్మలా సీతారామన్ ఫర్ ద ఫస్ట్ టైం అండి, ఫస్ట్ టైం ఫుల్ టైం డిఫెన్స్ మినిస్టర్, యూనియన్ డిఫెన్స్ మినిస్టర్ అండి, యూనియన్ మినిస్టర్ అండి ఆవిడ. ఇండిపెండెంట్ ఛార్జ్ నిర్మలా సీతారామన్, అది గుర్తుంచుకోండి. కానీ ఇందిరాగాంధీ గారు ఒక చేశారండి అప్పుడు ఇందిరాగాంధీ గారు, కానీ అప్పుడు ఇందిరాగాంధీ గారు అప్పుడు పిఎం పోస్ట్ కూడా హోల్డ్ చేస్తున్నారు. అడిగితే క్వశ్చన్ ఎలా ఫార్మాట్ చేస్తారంటే పర్టికులర్గా ఇండిపెండెంట్గా అండి, అంటే ఫుల్ టైం డిఫెన్స్ మినిస్టర్కి ఎవరు చేశారు అంటే కేంద్ర మంత్రిగా అని చెప్తే నిర్మలా సీతారామన్ మీరు టిక్ చేయాలండి, అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ వన్ హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ హరీష్ మన్వానీ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ అన్ ఇండిపెండెంట్ డైరెక్టర్ ఆఫ్ ద టాటా సన్స్కి అండి. టాటా సన్స్కి ఇక్కడ గుర్తించుకోవాల్సింది ఏంటంటే హరీష్ మన్వానీ గారు అనేది
ఈయన హిందుస్థాన్ యూనిలెవర్ లిమిటెడ్కి నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా చేసేవారండి. కానీ ఇప్పుడు అపాయింట్ అయ్యారు ఎవరికంటే టాటా సన్స్కి ఇండిపెండెంట్ డైరెక్టర్గా ఈయన ఎన్నికయ్యారండి. అది గుర్తుంచుకోండి, టాటా సన్స్కి ఎంపికయ్యారు ఇండిపెండెంట్ డైరెక్టర్గా అండి. పేరు హరీష్ మన్వానీ. ఈయన ప్రీవియస్గా ఏం చేసేవారంటే హిందుస్థాన్ యూనిలెవర్ లిమిటెడ్ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా వర్క్ చేశారండి. నెక్స్ట్ క్వశ్చన్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ యాజ్ ఇంపోజ్డ్ ఏ పెనాల్టీ ఆఫ్ రూపీస్ 5 crore ఆన్ సౌత్ ఇండియన్ బ్యాంక్ అండి. మనం లాస్ట్ టైం కూడా డిస్కస్ చేసుకున్నాం, ఆర్బీఐకి అథారిటీ ఉంటుంది, పెనాల్టీ వేస్తుందండి. అంటే కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వకపోతే సౌత్ ఇండియా బ్యాంక్ అది ఏ బ్యాంక్ అయినా సరే వేస్తుందండి. సో మన కోఆపరేటివ్ బ్యాంక్స్ పని వేసిందండి 50,000 rupees. ఇప్పుడు 5 crores అండి, 5 crores యాక్సిస్ బ్యాంక్ మీద కూడా వేసిందండి క్రితం, అంటే ప్రీవియస్గా. సో ఎందుకు వేస్తుందని అంటే వీళ్ళు ఏంటంటే రూల్స్ ఫాలో అవ్వట్లేదండి, కొన్ని కేవైసీ ఫాలో అవ్వడం, రూల్స్కి అగెనెస్ట్గా చేయడం, అలాంటి చేస్తే పెనాల్టీ ఇది ఇస్తుందండి ఆర్బీఐ. సో 5 crore rupees అనేది ఇంపార్టెంట్ అండి. ఏ బ్యాంక్ పైన వేసిందంటే సౌత్ ఇండియన్ బ్యాంక్ అండి, ఎస్ఐబి. నెక్స్ట్ వన్, లీడింగ్ ఎన్ఆర్ఐ ఇండస్ట్రియలిస్ట్ లార్డ్ స్వరాజ్ పాల్ హ్యాస్ రిసీవ్డ్ ఏ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ అండి ఫర్ హిజ్ కాంట్రిబ్యూషన్ టువార్డ్స్ ప్రమోటింగ్ బ్రాండ్ ఇండియా ఇన్ ద యూకే. యూకేలో మన తాలూకు బ్రాండ్ అండి, మన తాలూకు ఇండియా తాలూకు బ్రాండ్ చూపించినందుకు ఆయన ఈ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇచ్చారండి. సో ఏంటంటే ఆయన పేరు గుర్తుంచుకోవాలి, స్వరాజ్ పాల్ హాజ్ రిసీవ్డ్ ఏ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ఫర్ హిస్ కాంట్రిబ్యూషన్. దేనికి అంటే టువార్డ్స్ ప్రమోటింగ్ బ్రాండ్ ఇండియా ఇన్ ద యూకే. యూకేలో మన ఇండియా తాలూకు బ్రాండ్ గురించి అండి ఆయన కాంట్రిబ్యూట్ ప్రమోట్ చేసినందుకు ఇచ్చారండి. ఏ అవార్డు ఇచ్చారంటే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అండి. ఆయన పేరు ఏంటంటే లార్డ్ స్వరాజ్ పాల్. అదే నెక్స్ట్ బిట్ అండి, అమితాబ్ బచ్చన్ హ్యాస్ బిన్ హానర్డ్ బై యూరోపియన్ యూనియన్ ఫర్ స్ట్రెంథనింగ్ యూరోప్ ఇండియన్ కల్చరల్ టైస్. మన అమితాబ్ బచ్చన్ గారండి హానర్ చేయబడ్డారటండి, అంటే గౌరవించబడ్డారు. ఎవరు, ఏ గవర్నమెంట్ అంటే యూరోపియన్ అండి, యూరోపియన్ కంట్రీ, యూరోపియన్ యూనియన్ ఫర్ స్ట్రెంథనింగ్ ద యూరోప్ అండ్ ఇండియా కల్చరల్ టైస్ అండి. అంటే యూరోప్ కంట్రీకి ఇండియాకి కల్చరల్ టైస్ని స్ట్రెంథనింగ్ చేసిన ద్వారా ఆయనకి హానర్ చేశారండి. ఏ గవర్నమెంట్ చేశారంటే యూరోపియన్ అండి, యూరోప్ గుర్తుంచుకోండి మీరు, యూరోపియన్ కంట్రీస్. నెక్స్ట్ అండి, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ హాజ్ లైడ్ ద ఫౌండేషన్ స్టోన్ ఆఫ్ జోజిలా టన్నల్ ప్రాజెక్ట్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండి. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఫౌండేషన్ స్టోన్ వేశారండి. దేనికేనంటే జోజిలా టన్నల్ ప్రాజెక్ట్ అండి, జోజిలా టన్నల్ ప్రాజెక్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండి. స్టేట్ అడిగితే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉందండి ఈ టన్నల్. టన్నల్ పేరు జోజిలా టన్నల్ అండి. ఎవరు ఫౌండేషన్ చేశారంటే, ఫౌండేషన్ స్టోన్ వేశారంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అండి. సో ఈ టన్నల్ తాలూకు పొడవు 14.2 kilometers అండి, లాంగ్ 14.2 kilometers లాంగ్. జోజిలా టన్నల్ విల్ బీ ఇండియాస్ లాంగెస్ట్ రోడ్ టన్నల్ అండి అది, అండ్ ఆసియాస్ లాంగెస్ట్ బైడైరెక్షనల్ టన్నల్ అండి ఇది. సో ఈ పాయింట్ గుర్తుంచుకోండి, ఇది 14.2 kilometers లాంగ్ జోజిలా టన్నల్ ఎక్కడుందంటే జమ్మూ అండ్ కాశ్మీర్ అండి. ఇండియాలోనే లాంగెస్ట్ రోడ్ టన్నల్ అండి, ఏషియాలో చూసుకున్నట్లయితే లాంగెస్ట్ బైడైరెక్షనల్ టన్నల్ అండి, అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ వన్, నోటెడ్ తెలుగు రైటర్ పెద్దిబి హోట్ల సుబ్బరామయ్య యాజ్ పాస్డ్ అవే రీసెంట్లీ అండి. ఈయన వయసు 79 సంవత్సరాలు అండి, గుంటూరు ఇంది, ఆంధ్రప్రదేశ్ స్టేట్ అండి, మన రాష్ట్రమే. సో ఈయన అడిగితే అడగొచ్చు అండి, ఆయన పేరు అడగొచ్చు, ఆయన ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అని అడగొచ్చు అండి. ఈయన తెలుగు రైటర్ అండి, అంటే ఆయన ఏ దేనికి సంబంధించిన వ్యక్తి అంటే మన ఆంధ్రప్రదేశ్ స్టేట్కి. ఆయన ఏంటి వర్క్ చేస్తారంటే రైటర్ అండి, ఆయన తెలుగు రైటర్ అండి. ఆయన పేరు అడిగితే అడగొచ్చు అండి, గుర్తుంచుకోండి. నెక్స్ట్ వన్, హూఇస్ ద యూనియన్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్ ఫర్ ద డిఫెన్స్ అండి. ఇందాక అడిగాను కదండి యూనియన్ మినిస్టర్ ఎవరు, ఇక్కడ స్టేట్కి అడుగుతున్నాడండి, అది గుర్తుంచుకోండి. సుభాష్ రామారావు భామ్రే. అదేవిధంగా యూనియన్ మినిస్టర్ ఫర్ ద డిఫెన్స్ ఇండిపెండెంట్ ఛార్జ్ ఎవరంటే నిర్మలా సీతారామన్ గారండి, అది గుర్తుంచుకోండి, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. వాట్ ఈస్ ద కరెన్సీ ఆఫ్ ద సింగపూర్, సింగపూర్తో కరెన్సీ ఏంటి అంటే డాలర్ అండి, సింగపూర్ కరెన్సీ డాలర్. నెక్స్ట్ వన్, కిస్త్వార్ నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్ అండి. కిస్త్వార్ నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండి, జమ్మూ అండ్ కాశ్మీర్లో లొకేట్ చేయబడిందండి. నెక్స్ట్, ఉలార్ లేక్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్ అండి. ఉలార్ లేక్ అనేది ఎక్కడ లొకేట్ చేయబడింది అని అడుగుతున్నారండి, జమ్మూ అండ్ కాశ్మీర్. నెక్స్ట్ వన్, హూ ఇస్ ద మినిస్టర్ ఫర్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ అండి.
రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్కి మినిస్టర్ ఎవరండి అని అడుగుతున్నారండి. నితిన్ గడ్కరీ గారండి. ఇది గుర్తుంచుకోండి, మినిస్టర్స్ అన్నీ తెలుసుకోవాలండి మనం. కేంద్రంలో మినిస్టర్ ఎవరున్నారు, రైల్వే శాఖ ఎవరు చూస్తున్నారు, అదేవిధంగా స్టేట్ ఎవరు చూస్తున్నారు. స్టేట్ ఇంపార్టెంటు, ప్లస్ యూనియన్ మినిస్టర్ ఫర్ ద ఇండిపెండెంట్ ఛార్జ్ ఇంపార్టెంట్ అండి. ఒకసారి అన్ని మినిస్టర్స్ చూసుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో మీరు అడిగిన టాపిక్లు ఇంకా ఏవైనా సరే కామెంట్ ద్వారా అడగండి, మేము ట్రై చేస్తామండి తప్పనిసరిగా. ఈ సెషన్ కానీ నచ్చినట్లయితే రియల్గా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి, ఫ్యామిలీ మెంబర్స్ చెప్పండి లైక్ చేయమని. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మన తాలూకా ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారనుకోండి, మన ఛానల్ తాలూకా వాల్యూ పెరుగుతుంది. సో మీరు కొంతమంది చూస్తున్నారు ఎగ్జైట్మెంట్లో సబ్స్క్రైబ్ చేయట్లేదు, సో ఒక సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోతున్నారు మీరు, అంటే మీరు కావాలని కాదండి, కొంతమంది వీడియో చూస్తున్నారు కొన్ని లైక్ కూడా చేయడం మర్చిపోతున్నారు. అంటే ఏంటంటే ఆ అడవిలో మర్చిపోతారండి. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి చెప్పండి, మీ కామెంట్ ద్వారా మీ తాలూకా ఒపీనియన్ చెప్పండి, తప్పనిసరిగా మేము ట్రై చేస్తామండి. థ్యాంక్స్ అండి. ఇదండి సెషన్ అండి. ఆదిబాబు సైనింగ్ ఆఫ్ అండి.